Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court నుంచి ఏపీకి రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో అయోధ్య తీర్పు ఇచ్చిన బెంచ్లో నజీర్ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేశారు. ఇప్పుడు ఏపీ గవర్నర్గా ఉన్న బిశ్వభూషణ్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేశారు. ఆ స్థానంలో ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు మరికొందరు స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారి చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో కొత్తగా రమేష్ బైస్ను నియమించారు. సీనియర్ బీజేపీ నేత సిపి రామకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ను నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యని నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అస్సాం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. ఏపీ గవర్నర్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ 2019 జులై 17న బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా 3 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో ఆయన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 5 ఏళ్ల కాలం నరసింహన్ 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించారు. విభజించిన ఏపీకి తొలి గవర్నర్గా బిశ్వభూషణ్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్కు బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.